అందరికీ నమస్కారం అండి. సాధారణంగా కోళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం కొన్ని కొన్ని మందులు వాడుతూ ఉంటాం. సో ఆ మందుల్లో డల్కామరా అనే మెడిసిన్ కూడా ఒకటే. ఇది ఒక హోమియోపతి మెడిసిన్. సో ఇది ఏ విధంగా మనం కోళ్ళకి ఉపయోగించుకోవచ్చు, ఎటువంటి అనారోగ్య సమస్యలకు ఉపయోగించుకోవచ్చు అన్న దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ డల్కామరా అనేది ఎప్పుడైనా మీరు ఉపయోగించేటప్పుడు లెకసిస్ ఒకటి, బెలడోనా ఒకటి వాడకూడదు. ఇవి ఎలాగంటే సజాతి విజాతి ధృవాలు లాంటి, అంటే తూర్పు పడమర ఎలాగుంటుందో సపరేట్ సపరేట్గా ఏ దేది మొహం అలాగే ఇది కూడా అంతే. ఇది వాడేటప్పుడు అది వాడకూడదు, అది వాడేటప్పుడు ఇది వాడకూడదు. అలాగే ఇంతేకాకుండా దీని యొక్క ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసవి కాలం అంటే ఉదయం టెంపరేచర్లు ఎక్కువగా ఉంటాయి, సాయంత్రం కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ జూన్ నెల వచ్చిందంటే ఉదయం టెంపరేచర్ ఉన్నా కానీ సాయంత్రానికి ఉష్ణోగ్రతలు పడిపోతాయి, అంటే కొంచెం టెంపరేచర్ డౌన్ అయిపోతూ ఉంటుంది. అంటే వేసవి కాలం నుంచి వర్షాకాలంకి మారే క్రమంలో తేమగాలి ప్రభావం వల్ల కోడి పిల్లల్లో రొంప, అంటే జలుబులు, ముక్కు చీమిళ్ళు, గొంతు బొంగురు పోవటం, కంటి నుంచి నీరు రావటం, ముక్కు నుంచి నీరు రావటం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ డల్కామరా అనే మెడిసిన్ యూజ్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా వర్షాకాలంలో వర్షపు నీళ్ళలో తిరగటం వల్ల కావచ్చు, లేకపోతే వర్షపు నీళ్ళకు తడవటం వల్ల కావచ్చు, లేకపోతే ఆ వర్షపు గాలి కోడి పిల్లల్ని కోళ్ళను తాకటం వల్ల కావచ్చు, లేకపోతే ఆ తేమగాలి అనేది కోడిని తాకటం వల్ల వచ్చేటువంటి జలుబులు, గొరకలు, ముక్కు చీమిళ్ళు, ముక్కు నుంచి నీరు గారుతూ ఉంటుంది, లేకపోతే ముక్కు నుంచి తిక్కుగా కొంచెం మనకి ఆకు పసుపచ్చ రంగులో, లేత పసుపు పచ్చ రంగులో ఒక తిక్కుగా లిక్విడ్ లాంటిది వస్తూ ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాకుండా ఈ నిల్వ ఉన్నటువంటి తేమ నీళ్ళల్లో, ఈ వర్షపు నీళ్ళలో తిరగటం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి కోళ్ళకి. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ డల్కామరా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా తేమగాలి తగలటం వల్ల వచ్చేటువంటి కంట్లోంచి నీరు గారడం, ఇలాంటి సమస్యలకి యూజ్ చేసుకోవచ్చు. దీనితోపాటు చెవి నొప్పిగా ఉండి వాపు వస్తుంది, కొన్ని కొన్ని కోళ్ళకి చెవిలో చీము ఉండదు కానీ చెవు అంతా బాగా నొప్పిగా ఉంటుంది, చెవు బాగా వాపు ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ డల్కామరా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా వాతావరణానికి, ముఖ్యంగా ఈ వేసవి కాలంలో కోళ్ళు విపరీతంగా నీళ్ళు ఎక్కువగా తాగేస్తూ ఉంటాయి. నీళ్ళు ఎక్కువ తాగేయటం వల్ల ఆటోమేటిక్గా వాటర్ డైరీ, అంటే నీళ్ళుగా పారేస్తూ ఉంటాయి కోళ్ళు. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ డల్కామరా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది వేసవి కాలంలోనే కాదు, వర్షాకాలంలో కావచ్చు, చలికాలంలో కావచ్చు, కోళ్ళు విపరీతంగా నీరు తాగేసినప్పుడు ఆటోమేటిక్గా నీరుగా పారేస్తూ ఉంటాయి. దీన్నే వాటర్ డైరీ అంటారు. సో అటువంటి పరిస్థితుల్లో డల్కామరా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా తేమగాలి, అంటే చల్లటి గాలి ప్రభావం కారణంగా బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది కోళ్ళకు. ముఖ్యంగా కోడి పిల్లల్లో మీరు ఎక్కువగా ఈ సమస్య చూస్తూ ఉంటారు. కోడి పిల్లల్లో నోటితో శ్వాస తీసుకుంటూ ఉంటుంది, బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టపడుతూ ముక్కు ద్వారా నోరు తెరిచి బ్రీతింగ్ తీసుకుంటుంది. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ తేమగాలి ప్రభావం కారణంగా ఆ ముక్కు నుంచి ఏదైతే లంగ్స్ కనెక్ట్ అయి ఉంటుందో పైప్ అనేది, ఆ పైపు కొంచెం కఫం అనేది ఫిల్ అయిపోయి ఉంటుంది, లేకపోతే కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది, అంటే వాపు వచ్చింది, ఆ పైప్ అనేది వాపు వచ్చింది. సో ఆ వాపు వచ్చినప్పుడు కావచ్చు, లోపల కఫం లాంటిది ఫుల్ అయినప్పుడు కావచ్చు, బ్రీతింగ్ తీసుకోలేదు ముక్కు ద్వారా. అటువంటి సమయంలో నోటి ద్వారా బ్రీతింగ్ తీసుకుంటా ఉండే కోళ్ళు, అప్పుడు ఈ మెడిసిన్, ఈ డల్కామరా అనే మెడిసిన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ డల్కామరా అనేది మరి డోసేజ్ గురించి మాట్లాడుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఎలా ఫాలో అవుతారు అనేది అనవసరం. నేను ఫాలో అయ్యే ప్రొసీజర్ అయితే చిన్న కోడి పిల్ల అనుకోండి, రెండు చుక్కలు ఉదయం సాయంత్రం, తీవ్రత ఎక్కువగా ఉంటే మధ్యాహ్నం కూడా వేసుకోవచ్చు. ఇంతేకాకుండా సపోజ్ ఉరుగు పిల్ల తల్లి వదిలేసిన దగ్గర నుంచి ఒక 5 నెలలు లేకపోతే 6 నెలలు వయసు వచ్చే వరకు ఉదయం 3 చుక్కలు సాయంత్రం 3 చుక్కలు, తీవ్రత ఎక్కువగా ఉంటే మధ్యాహ్నం పూట కూడా వేసుకోవచ్చు. పటా పిల్ల, పటా అంటే అందరికీ తెలుసు కదా, సో పటా అయితే ఉదయం సాయంత్రం 2 పొట్ల యూజ్ చేసుకోవచ్చు, తీవ్రత ఎక్కువగా ఉంటే 3 పొట్ల. అలాగే కొంచెం వయసు వచ్చినటువంటి పుంజ అయినా పెట్ట అయినా ఏదైనా కానీ ఉదయం సాయంత్రం 2 పొట్ల 5-5 చుక్కలు వేసుకోవచ్చు, తీవ్రత ఎక్కువగా కనుక ఉంటే మధ్యాహ్నం పూట కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతూ ఇలాంటి సమస్యలకి మనం ఈ డల్కామరా అనే మెడిసిన్ అనేది ఉపయోగించుకుంటూ ఉంటాం. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మరొక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి మరొక మెడిసిన్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.